హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండాకాలం ఇప్పటికే మొదలైంది. ఉదయం నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ క్రమంలో ఫ్యాన్లు, ఏసీలు ఎడతెరిపి లేకుండా తిరుగుతుంటాయి. అయితే కరెంట్ ఉన్నంత వరకు ఫ్యాన్ లేదా ఏసీ ఏది తిరిగినా ఓకే, మనకు చల్లగాలి వస్తుంది. మరి కరెంట్ లేకపోతే అప్పుడు ఉసురుమంటూ వేడిగాలిలో ఉండక తప్పదు. కానీ అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చెన్నైకి చెందిన ఓ యువ ఇంజనీర్ బ్యాటరీ, విద్యుత్ అవసరం లేకుండా నడిచే ఫ్యాన్ సృష్టించాడు. ఇంతకీ అతనెవరో, ఎందుకు దాన్ని తయారు చేశాడో తెలుసుకోబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అతని పేరు దినేష్. చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు. అతని తాత చేనేత కార్మికుడు. నిత్యం మగ్గం పైన పనిచేసి జీవనం సాగిస్తుంటాడు. అయితే ఇప్పుడు వచ్చే వేసవి కాలం దృష్ట్యా చెన్నైలో పవర్ కట్స్ పెరిగిపోయాయి. దీంతో దినేష్ తాత ఎండ వేడికి, ఉక్కపోతకు గురవుతూ ఆ ఇబ్బందితోనే మగ్గంపై పనిచేస్తున్నాడు. దీంతో తాత పడుతున్న అవస్థను చూడలేక దినేష్ ఏకంగా బ్యాటరీ, విద్యుత్ అవసరం లేని ఓ ఫ్యాన్ తయారు చేశాడు. ఆ ఫ్యాన్ కు దినేష్ తన తాత మగ్గానికి అమర్చాడు. మగ్గంపై పనిచేస్తున్నప్పుడు అది కదులుతుంటే దాని వేగానికి ఫ్యాన్ రెక్కలు తిరిగి గాలి వస్తుంది. దీంతో దినేష్ చేసిన ప్రయోగానికి అతని తాత అమితానందం వ్యక్తం చేశారు. కరెంట్ లేకున్నా ఇప్పుడు అతను మగ్గంపై పనిచేస్తూ దాని మీద ఉంచిన ఫ్యాన్ తో సేద తీరుతున్నాడు. అయితే దినేష్ అలా తాను తయారు చేసిన ఫ్యాన్ వీడియోను ఫేస్బుక్ లో ఉంచాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.